హాయ్ ఫ్రెండ్స్ మనము ఇప్పుడు మొబైల్ పే వర్చువల్ కార్డు ఏ విధంగా కనిపిస్తుంది మనం సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కార్డు ఏ విధంగా కనిపిస్తుంది అదేవిధంగా మనము కార్డులోకి అమౌంట్ యాడ్ చేసుకుంటే లింకు ఎక్కడ చూసుకోవాలి ఈ రెండు ఇక్కడ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎవరైనా సరే ఫస్ట్ మీరు వెబ్సైట్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ మొబైల్ పే డాట్ కో డాట్ ఇన్ మీరు చూస్తున్నారు కదా అది అది ఒకటి మీరు వెబ్సైట్లో మీ మొబైల్లో ఉన్న క్రోమ్లో కానీ లేదా వెబ్సైట్ కానీ ఓపెన్ చేసుకోండి మొబైల్ పే డాట్ కో డాట్ ఇన్ ఇది వెబ్సైట్ పుట్టిన తర్వాత ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది హోమ్ పేజ్ ఓపెన్ అయితే ఇట్లా మీకు ఇట్లా డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా ఈ విధంగా కనిపిస్తుంది డాష్ బోర్డ్ మీకు ఇక్కడ చూడండి ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ డాష్ బోర్డు ఉంది రెండో ఆప్షన్ బిజినెస్ డాష్ బోర్డ్ అని ఉంది కదా మీరు ఇప్పుడు బిజినెస్ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి విధంగా బిజినెస్ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ కొంచెం కిందికి వెళ్ళండి ఇక్కడ చూడండి మోర్ ఎర్నింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు ఈ మోర్ ఎర్నింగ్స్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి ఇక్కడ ఈ మోర్ ఎర్నింగ్స్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత కిందకి వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ కార్డ్ అమౌంట్ జీరో అని కనిపిస్తుందిగా ఇట్లా ఎం సిగ్నల్ ఎం లోగా ఉండి అక్కడ వ్యూ డీటెయిల్స్ అనేది దాని మీద కొట్టండి దాని మీద టైప్ చేసినట్లయితే దాని మీద ఇట్లా ట్యాప్ చేసినట్లయితే చూడండి మీరు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెట్టి కార్డు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది కార్ మాత్రం కనిపిస్తుంది ఆ తర్వాత మీరు డబ్బులు యాడ్ చేశారు అనుకోండి మీరు అమౌంట్ కార్డుకి కింద ఈ విధంగా లింకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది అమౌంట్ యాడ్ అయినట్టు ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ పైన్ పర్క్స్ డాట్ ఇన్ అని ఉంది కదా ఇది లింకు దాని మీద ఈ విధంగా టచ్ చేయండి టచ్ చేస్తే ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయ్యి మీకు ఒక మీ మొబైల్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అని కొడితే మీకు కార్డు డిస్ప్లే అవుతుంది మీ కార్డు ఆ కార్డు మీద కార్డు నెంబర్ ఉంటుంది అంటే దాని కింద కార్డు నెంబర్ ఉంటుంది సీవీవి నెంబర్ ఉంటుంది అండ్ ఎక్స్పైరీ డేటు అవి కూడా ఉంటుంది అవి మీరు ఒకసారి రాసి స్క్రీన్ షాట్ స్క్రీన్షాట్ పెట్టుకోండి అది మీ ఫర్దర్ ఫర్దర్ షాపింగ్లలో మనకు యూజ్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ